జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేవరాపల్లి సచివాలయంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం హాజరైన డిప్యూటీ సీఎం బూడి ముచ్చాల నాయుడు పలాస్లో 47వ జాతీయ సీనియర్ పురుషులు మహిళల టెన్నీ క్వాయిట్ ఛాంపియన్షిప్ 2024 జ్యోతి వెలిగించి ప్రారంభించిన మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగాజువాక హైస్కూల్ మైదానంలో ముగ్గుల పోటీలు నివాసవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీలో పాల్గొన్న మహిళలు नगरपालम रोड श्री वेंकटेश्वर विद्यापीठ पाठशाला संक्रांति संबरा मुख्य अतिथि पागना प्रिंसिपल वाई वेंकटेश्वर राव राष्ट्र अभिवृद्धि वैसी प्रभुत्म द्वारा साध्यम डिप्यूटी सीएम बूडी ముచ్చాల నాయుడు అనకాపల్లి जिला దేవరాపల్లి సచివాలయం में రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంత్రి ముచ్చాల నాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా దేవరాపల్లి గ్రామంలో కలైతిరి గారు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఉన్న అపరిష్కృతంగా సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు ఈ సందర్భంగా దేవరాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బూడి ముచ్చాల నాయుడు ప్రారంభించారు జాతీయ స్థాయిలో టెన్నీ క్వాడ్ ఛాంపియన్షిప్ క్రీడల పోటీలకు పలాస ప్రాంతం ఆదిత్యం ఇవ్వడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో 47వ జాతీయ సీనియర్ పురుషులు మహిళల టెన్నీ క్వాయిట్ ఛాంపియన్షిప్ 2024 క్రీడల పోటీలను మంత్రి సిద్ధిరి అప్పలరాజు క్రీడా జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమన్నారు క్రీడల్లో మాత్రమే ఓడిన క్రీడాకారులు మరలా పోటీ పెడితే గెలుస్తారనే తపనతో ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అన్ని రంగాల్లో కంటే క్రీడా రంగంలో క్రీడాకారులు మానసిక దృఢంగా ఉంటారని ఉద్ఘాటించారు ఈ టోర్నీ నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు మున్సిపాలిటీ నిధులతో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని వెల్లడించారు सीनियर नेशनल टेनी क्वाइट चैंपियनशिप विचेस विविध राष्ट्रीय विचेस विद्यार्थी विद्यार्थी अंदर की पलासा प्रजल तरफ हृदयपूर्वकम स्वागत पलता ऐ रियली वेलकम आल दि स्टूडेंट्स अक्रॉस इंडिया टू दिस रिमोट टाउन इन आंध्र प्रदेश It's a great honor for us to welcome, to give our hospitality to all the students across the nation. And Vedik me thunnatuvanti pettalu. Our Palasakasi Bhuga Municipal Chairman Giribabu Garu, me association sambandhinchinatuvanti jatiya pettalu, rashtra pettalu, jilla pettalu, maralagane ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భుజాల మీదకి తీసుకొని వాస్తవానికి పలాసలో చాలా టోర్నమెంట్స్ మేము ఆర్గనైజ్ చేశాం స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ చాలా లగ్జరీగా చాలా లావిష్ గా కూడా చేశాం మరి సార్ మాకు ఎందుకనో చాలా తక్కువ నోటీసులు ఇచ్చి తవిటే మేశారు ఎలాగైనా నేను నేషనల్ మీట్ పెట్టాలి అని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది ముందుగా నేషనల్ మీట్ పెడదాము అన్నటువంటి మీ ఆలోచనకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ 3 డేస్ 4 డేస్ మీకు ఏమి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా మీకైతే
స్పోర్ట్స్ గురించి మాట్లాడే ముందు ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తా ఉంటాను. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ లిజన్ టు మీ వన్స్. యు మైట్ హావ్ సీన్ సో మెనీ డిపార్ట్మెంట్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ క్వైట్ ఎ కామన్ థింగ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. గెలవడం ఓడిపోవడం అన్నటువంటిది సర్వసాధారణమే. అండ్ మెనీ ఏ టైమ్స్ ఇఫ్ యూ లూజ్ ఇన్ వన్ పర్టిక్యులర్ డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్, వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, వాట్ ఎవర్ ద ఫీల్డ్ యూ వర్క్ ఇన్, మెనీ ఆఫ్ ది పీపుల్ ఆర్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్ గో డిప్రెస్. చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అవమానం ఫీల్ అయ్యో, డిప్రెషన్ ఫీల్ అయ్యో, కాన్ఫిడెన్స్ సరిపోకను, మరో రకంగానో మరో రకంగానో ఆ రంగాన్ని విడిచిపెట్టేసి, లేకపోతే ఇది మనం సాధించలేము, ఇది మనం చేయలేమన్నటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాం మనం. బట్ స్పోర్ట్స్ ఈజ్ ద వన్ ఫీల్డ్. క్రీడల్లో ఉన్నటువంటి ఆ గొప్పతనం, ఓడిపోయిన మరుక్షణం అనుకుంటాం మనం, ఖచ్చితంగా మళ్ళీ అది నేను గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే అనుకునేటటువంటి ఏకైక రంగం క్రీడారంగం. దట్ ఇస్ ద స్పిరిట్ ఇన్ స్పోర్ట్స్. ద మూమెంట్ యూ లూజ్ ఇన్ స్పోర్ట్స్, మెనీ ఆఫ్ యూ థింక్ దట్ డెఫినెట్లీ ఐ మస్ట్ విన్ ద నెక్స్ట్ గేమ్, ఐ మస్ట్ బి ద విన్నర్ ఇన్ ద నెక్స్ట్ గేమ్, ఐ హ్యావ్ టు విన్ ద నెక్స్ట్ గేమ్. దట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ది స్పోర్ట్స్. ఆల్వేస్ స్పోర్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి జీవితంలో ఉన్నటువంటి ఆ ఒత్తిళ్ళు, ఆ ప్రెషర్స్, వాటన్నిటిని తట్టుకోగలిగేటటువంటి ఆ శక్తి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మెన్కే ఉంటుందని నేనైతే బలంగా నమ్ముతూ ఉంటాను. నేను మరి ఇకపోతే టెన్నికాయిడ్ గురించి ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. ఇటీవల కాలంలో ఏం లేదు, జస్ట్ డే బిఫోర్ యెస్టర్డే నేను ఒక ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్లో ట్రావెల్ చేశాను. సాగర్ పరిక్రమ కింద రెగ్యులర్ నెల్లూరు నుండి గోపాల్పూర్ వరకు ట్రావెల్ చేసిన మా యూనియన్ మినిస్టర్తో కలిపి, నేను ఆ క్రూజ్లో ఉన్నప్పుడు ఆ క్రూజ్ స్టాఫ్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక విషయం అడిగాను, ఏమయ్యా మీరు రోజుల తరబడి నెలల తరబడి ఈ షిప్లో తిరుగుతూ ఉంటారు, అసలు ఈ షిప్పే కాదు, ఎనీ నేవల్ షిప్ కావచ్చు, ఈ కార్గో షిప్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఈ వాట్ ఐ మీన్ సీ రూట్లో ట్రావెల్ చేసేటటువంటి షిప్లు అన్నింటిలో ఉన్నటువంటి ఉండదా, వాళ్ళకి ఎక్సర్సైజ్కి ఏమి ఉండదా, వాళ్ళ దినచర్యలో భాగంగా రోజు పని అంటే ఎటు చూసినా చుట్టూ మనకి సముద్రమే కనిపిస్తుంది. మరి మీకు మీన్స్ ఆఫ్ రిక్రియేషన్ స్పోర్ట్స్ ఏంటి ప్రధానంగా అంటే వాళ్ళు చెప్పినటువంటిది క్రూజ్లో ఆడుకోవడానికి, ఇన్ ఎనీ క్రూజ్ మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి ఆట ఈ టెన్నికాయిట్. దిస్ ఇస్ ద స్పోర్ట్, దిస్ ఇస్ ద గేమ్ దట్ వాజ్ డిజైన్ టు ప్లే ఇన్ ద క్రూజెస్. అంటే చాలా తక్కువ స్పేస్లో, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, పెద్ద బాదరబంది లేకుండా ఫిజికల్ యాక్టివిటీ, అలాగే మెంటల్ ఎబిలిటీ అన్నింటినీ బ్యాలెన్స్ చేసి ఉండే విధంగా ఈ వాట్ ఐ మీన్ టెన్నిస్కి మరొక రూపంలో. టెన్నిస్ అంటే బాల్తో ఆడాలి, బాల్ అటు ఇటు వెళ్ళిపోతుంది, బాల్ తెచ్చుకోలేము, నీటిలో పడిపోతే తీసుకోలేము, కాబట్టి దానికి ఇంకొక మాడిఫికేషన్ ఆల్టరేషన్ చేసి ఈ టెన్నికాయిట్ అన్నటువంటి స్పోర్ట్ని తయారు చేసినారు. ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు షిప్లో, నాకు ఆ క్రూజ్లో చెప్పారు వాళ్ళు, ఈ టెన్నికాయిట్ ఆడతాం సార్ మేము ఇక్కడని చెప్పి. ఐ వాజ్ స్టన్డ్ అసలు. మళ్ళీ ఇప్పుడు అదే టెన్నికాయిట్ నేషనల్ మీటింగ్ నేను రావటం చాలా ఆశ్చర్యకరమని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నేషనల్ మీట్ విజయవంతం కావడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మీకు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మా పీఈటీలు, మా ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజంగా స్పోర్ట్స్ అంటే ఒక రకమైనటువంటి ఎడిక్షన్. నాకు తెలిసి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ ఆడేంత విరివిగా మరి ఎక్కడా కూడా ఆడరేమో అని చెప్పి నాకైతే నిజంగా అనిపిస్తుంది. నాకు రూరల్ గేమ్స్ కబడ్డీ చక్కగా బ్రహ్మాండంగా ఆడతారు, మరి అర్బన్కి వచ్చేసరికి
క్రికెట్ బాల్ బ్యాడ్మింటన్ బాల్ బ్యాడ్మింటన్ ఇస్ సో పాపులర్ ఇన్ అవర్ ఏరియా బాల్ బ్యాడ్మింటన్ మన అలాగే షటిల్ బ్యాడ్మింటన్ ఇంకా టెన్నిస్ అవి ఇంకా అంత పాపులర్ అవలేదు ఇప్పుడిప్పుడే బాస్కెట్ బాల్ ని పాపులర్ అయి చేస్తున్నారు ఇక్కడ రాబోయే రోజుల్లో మరి ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం పెండింగ్ లో ఉండిపోయింది మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు 5 కోట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మా చైర్మన్ గారు అడిగించారు దానిలో ఈ ఇండోర్ స్టేడియం ఉంది దానికైతే నిధులు మంజూరు చేశారు అతి త్వరలో ఆ పనులు అయితే పట్టాలు ఎక్కిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ మీ కమిట్మెంట్ ముఖ్యంగా తవితే మేషర్ వాళ్ళ టీం అందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ నేను మళ్ళీ రేపుగా నెల్లూరుగా నేను వస్తాను మా చైర్మన్ గారు వారి బృందం అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తూ మీరు నాకైతే చాలా షార్ట్ నోటీస్ ఇచ్చారు మీ మీద చాలా కోపంగా ఉన్నాను నేను ఇందాకే చెప్పాను మీ మీ సార్ కూడా కవితే మేసర్కి అసలు ఈసారి గట్టిగా అసలు మా ఊపిరి పీల్చుకొని ఇవ్వడం లేదని చెప్పి అయితే మందలించడం జరిగింది ఎనీ హౌ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ అక్రాస్ ది నేషన్ హూ కేమ్ హియర్ ఆల్ ది వే ఫ్రమ్ వేరియస్ స్టేట్స్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ ఫీల్ లైక్ యూఆర్ ద రియల్ విన్నర్ కమింగ్ టు దిస్ రిమోట్ ఏరియా ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఇట్స్ సో రియల్లీ Happy for us to see you all here. And I wish you all the best and congratulations for all the crew members who is organizing this mega event in Palasa. Thank you very much. Thank you. Thank you one and all. టీడీపీ అనుబంధ సంస్థ టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్మిక చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర టెక్కలి నుంచి కుప్పం వరకు కార్మిక చైతన్య యాత్ర పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురం చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీహరిపురంలో విశాఖ జిల్లా పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షులు నక్కా లక్ష్మణరావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ చేపట్టారు. ఈ సందర్భంగా టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ కార్మికులను చైతన్యవంతులను చేస్తూ ముందు సాగుతున్నామని రాష్ట్రంలో ఉన్న 3 లక్షల కార్మికులు ఈ యూసీపీ ప్రభుత్వం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కార్మికులు వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నారనేది రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమని అలాగే కార్మికులు కుటుంబాలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వానికి మద్దతు తెలిపి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ దువ్వావరపు రామారావు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఇసుక లేకపోవడం వల్ల పని దొరక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. సోదరులారా, ఆత్మహత్యలకి కారకుడారు జగన్మోహన్ రెడ్డి. ఆత్మహత్య చేసింది జగన్మోహన్ రెడ్డి సోదరులారా. కాబట్టి ఒకసారి ఆలోచించాలా, ఈ రాష్ట్రంలో ఉండి 42 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులారా, ఒక్కసారి మీరు పిడికిని బిగించి రేపెత్తునటువంటి 42 ఎన్నికల్లో బటన్ నొక్క, ఏ బటన్ నొక్కలో జగన్ బటన్ నొక్కి పోలీసారి గెలిపించాం మనం గుర్తుందిగా. ఈసారి కూడా బటన్ నొక్కితే మన పేరు చేసుకోవడమే. కాబట్టి ఈసారి ఏదైతే తన బటన్ నొక్కాడో ఆ విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీ సర్కిల్ మీద గ్లాస్ మీద బటన్ నొక్కి ఉమ్మడి జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని గెలిపించాల. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 1,63 లక్షల మంది కార్మికులు ఉన్నారు. 1,63 లక్షల మంది కార్మికులారా, ఏకం కావాల్సిన సమయమైంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో కార్మికులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు పని లేక. కాబట్టి కార్మికులు ద్వారా ఏకంకం అని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా ఆటో డ్రైవర్లు జగన్మోహన్ రెడ్డి గారి కాగి చొక్క వేసుకుని నేను ఆటో డ్రైవర్లకి 10,000 ఇస్తానన్నాడు. అందరూ నమ్మేశాం. ఈ రాష్ట్రంలోటువంటి 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నప్పటికీ 10 లక్షల మంది నమ్మేశారు. అందరూ జగన్ ఓటు వేసి గెలిపించారు. ఆయన ముద్ర పెడుతున్నాడు,
అని చెప్పి మర్చిపోయారు పదవేళ్ళు ఇస్తాడని చెప్పి సంబరపడిపోయారు కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే 10000 రూపాయలు ఇచ్చాడు మరి ఇంకా 10 లక్షల 8 లక్షల మంది ఏమైపోయారు నువ్వు संक्रांति पर्वदिना पुरस्कुनी केएनआर फौंडेशन आध्त गाजुवाक हाईस्कूल मैदान में मुग्गल पोट निर्वोजकवर्ग व्याप्त महिला पागोर्भव फौंडेशन चेयरमैन गाजुवाक भाजपा कन्वीनर करणम रेड्डी नरसिंहारावत राष्ट्र संक्रांति पंडक विशिष्टता गोबेम्मल रंगवल हरिदास भोगिमंडल इला प्रतिदी तेलुगु सांप्रदायानी मुग्गल पोट गेल प्रथम द्वितीय तृतीय स्थान गेलुक महिला नगद तो शालव तो सत्करी मेमोट अंदर पोटोन प्रति महिला प्रोत्साहक बहुमत अंदर कोकनर सोमबाबू मंडल अद्यक्ष गुंटूर शंकर राव बाटा श्रीनिवास नागेश्वर राव रोहिणी कट्टा पद्मा भुवनेश्वरी पेर्ल अपारा पाल्गो నాకు నాయన నైట్ చెప్పారు నేను నేర్చుకున్నాను అంతే దీని గురించి చెప్పాలంటే ఇంకేం లేదు మాకు చిన్నప్పటి నుంచి తెలిసింది సంక్రాంతి అనేటప్పటికి ఆ ఎవరు హరిదాస్ ఎవరు వస్తారు ఆవుని తీసుకొస్తారు అంటార కదా అది నెక్స్ట్ కొండలు అనేటప్పటికి ఎక్కువ 99% విలేజెస్ లో కొండల్లోనే వండుతారు మందించి నేను సరే సంక్రాంతి గురించి వేస్తాను ముగ్గు గూటూరు శంకర్రావు గారు బాటా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో రంగోలీ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నేటి యువతకి కూడా మన సాంప్రదాయాల గురించి తెలియజేసే విధంగా తెలియతలం ఉట్టిపడే విధంగా చాలా చక్కగా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి ముగ్గులు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా వేశారు ఒక గంట సమయం ఇచ్చినా సరే ప్రాపర్టీస్ అన్ని బాగా ముగ్గులన్నీ కూడా చాలా బాగా వేసినందుకు అందరికీ పేరుపేరున ధన్యవాదాలు ఎవరైతే మొదటి స్థానంలో గెలుపొందారు ఇప్పుడు జడ్జెస్ న్యాయనిర్ణయం మొదటి బహుమతిగా 5000 రూపాయల నగదు బహుమతి సంక్రాంతి కానుకగా ట్రోఫీ ముగ్గుల మహారాణి టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రెండో బహుమతిగా 3000 రూపాయల నగదు బహుమతి ట్రోఫీ అదే విధంగా వారికి సిల్వర్ మెడల్ ఫస్ట్ వారికి గోల్డ్ మెడల్ సెకండ్ సిల్వర్ మెడల్ మూడో స్థానంలో వచ్చిన వారికి బ్రాంజ్ మెడల్ అదే విధంగా 2000 రూపాయల నగదు బహుమతి వాళ్ళకి ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజెస్ ఉంటాయి చిన్న చిన్న ప్రైజెస్ బహుమతులు ఉంటాయి అదేవిధంగా 12వ తేదీని కూడా ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో భారీగా 1000 మందితో అక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ కూడా అందరికీ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఆయన సొంతంగా నిర్వహిస్తున్నారు పార్టీలకు సంబంధం లేకుండా కాబట్టి అందరూ కూడా పాల్గొనవచ్చు అందులో మొదటి బహుమతిగా 25116 రూపాయలు గోల్డ్ మెడల్ ముగ్గుల మహారాణి టైటిల్ వస్తుంది కిరీటం కూడా పడతారు రెండో స్థానంలో గెలుపొందిన వారికి 10116 రూపాయలు నగదు బహుమతి బ్రాంజ్ మెడల్ అదేవిధంగా మెమెంటో ఇవ్వడం జరుగుతుంది మూడో స్థానంలో గెలుపొందిన వాళ్ళకి 5116 రూపాయలు నగదు బహుమతి ట్రోఫీ అదేవిధంగా మెమెంటో అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావచ్చు ఉదయం 9:30 కల్లా ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఉండాలి 10 గంటలకు ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయి మీ ప్రాంతంలో ఉన్న మిగతా మహిళలు కూడా తెలియజేయండి ఎందుకంటే ఆ సర్టిఫికెట్ ఒరిజినల్ సర్టిఫికెట్ వస్తుంది వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్ వస్తుంది అది కూడా మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడనటువంటి ఒక గ్రామీణ వాతావరణం అక్కడ ఆలయాలు కావండి మనకి పూర్వం మీరు ఈ తరం పిల్లలు చూసి ఉండరు పూర్వం మనకి కమ్మలిల్లులు చిట్టిల్లులు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మదరవాడ నగరపాలెం రోడ్డు శ్రీ వెంకటేశ్వర విద్యా పీఠ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రిన్సిపల్ వై వెంకటేశ్వరరావు, డైరెక్టర్ సంధ్య. విద్యార్థులకు సంక్రాంతి యొక్క విశిష్టతను, మన సాంప్రదాయ విలువలు, మన జీవన విధానం, ప్రకృతిలో పెనవేసుకున్న పద్ధతి విద్యార్థులకు వివరించారు. ప్రిన్సిపల్ వై వెంకటేశ్వర మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరే. ఈ పండుగ తొలి రోజున భోగిగా పిలుస్తారు, రెండో రోజున మకర సంక్రాంతిగా, మూడో రోజున కనుమగా పిలుస్తారు, నాలుగో రోజున ముక్కనుమగా అంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేవరాపల్లి సచివాలయంలో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం. హాజరైన డిప్యూటీ సీఎం బూడి ముచ్చేల నాయుడు. పలాసలో 47వ జాతీయ సీనియర్ పురుషులు మహిళల టెన్నీ క్వాయిట్ ఛాంపియన్షిప్ 2024 జ్యోతి వెలిగించి ప్రారంభించిన మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు. కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్త గాజువాక హైస్కూల్ మైదానంలో ముగ్గుల పోటీలు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీలో పాల్గొన్న మహిళలు. నగరపాలెం రోడ్డు శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రిన్సిపల్ వై వెంకటేశ్వరరావు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.